హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తిస్ వరల్డ్. ఇవాళ మన రెసిపీ ఏంటంటే ఆకుకూరతో చట్నీ అండి. ఆకుకూరతో పప్పు పులుసులు అందరూ చేసుకుంటారు. చట్నీగా ఎంతమంది చేస్తారో నాకు తెలీదు, నేను చేస్తాను ఎప్పుడు, అదే మీకు షేర్ చేస్తున్నాను. ఇవాళ బచ్చల కూరతో చేస్తున్నాను. 2 కట్టలు బచ్చల కూర తీసుకున్నాను నేను. ఈ 2 కట్టలకు సరిపడ ఈ చిన్న టీ కప్తో పల్లీలు తీసుకున్నాను. ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలండి, సిమ్లో పెట్టుకొని చక్కగా మాడకుండా. ఇవి డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అదే బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పచ్చిమిర్చి నేను 15 to 20 వాడుతున్నాను. వీటన్నిటికీ సరిపడ ఇవి చాలా ఘాటు తక్కువ ఉన్నాయి కాబట్టి, ఘాటుగా ఉన్నాయి అయితే కొంచెం తగ్గించి వాడుకోండి. చూసి ఆ పచ్చిమిర్చిని మనం పక్కన పెట్టేసుకుని అదే బాండీలో బచ్చల కూర మగ్గించుకున్నాం. బచ్చల కూర కొంచెం మగ్గాక ఒక పెద్ద సైజు టమాటో యాడ్ చేశాను. దీనికి అది చాలండి, అంత టమాటో, అది కూడా మగ్గిపోయింది టమాటో కూడా. ఇవి పక్కన పెట్టుకున్నాం చల్లారుతాయి. అంతలోపుకి మనం మిర్చి అవి గ్రైండ్ చేసుకున్నాము. దీనికి కావాల్సింది 1 స్పూన్ జీలకర్ర, 4-5 రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు, ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇందా చల్లారి పెట్టుకున్న పచ్చిమిర్చి. పల్లీలు నేను మొత్తంగా పొట్టు తీయలేదండి, డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, హాఫే తీసాను. ఇవి పల్లీలు. పెద్ద సైజు నిమ్మకాయలో 1/2 అంత చింతపండు నేను నానబెట్టి పక్కన పెట్టాను. ఆ చింతపండు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేశాను. దీనిలోనే మనం ఇందాక మగ్గించుకున్న ఆకుకూర కూడా వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి గ్రైండ్ చేసుకున్న పేస్ట్, ఇది పచ్చడి. ఈ పచ్చడికి మనం పోపు రెడీ చేసుకుందామండి. ఈ పోపుకి నేను 2 స్పూన్లు ఆయిల్ వాడుతున్నాను, 2 స్పూన్లు 1/2 స్పూన్ ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం జీలకర్ర, 4-5 రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు ఇంగువ, కొంచెం కరివేపాకు. నేను ఎండుమిర్చి వాడనండి, చాలా తక్కువ పోపులో వాడటం, పచ్చిమిర్చినే ఎక్కువగా వాడతాను నేను, ఎందుకో అలవాటు లేదు. ముందు ముందు నా రెసిపీస్ చూస్తే మీకే అర్థం అవుతుంది, ఎండుమిర్చి చాలా తక్కువ వాడతాను, కొన్నిట్లోనే వాడతానమాట. పోపు రెడీ అయిపోయిందండి, ఈ చట్నీలో వేసేసుకుంటే రెడీ టు సర్వ్ అండి. ఇంకా అంతా కలిపేసుకొని మనం దీన్ని వేడివేడి అన్నంలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, దోశలో బాగుంటుంది. ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ దీప్తిస్ వరల్డ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.